సికింద్రాబాద్ మండల అధికారుల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ తహసీల్దార్ సికింద్రాబాద్ మండల్ జాంగీర్ షరీఫ్ గారు ఏఎస్ఐ రామగోపాల్ పేట్ సునీతా మేడం గారు అమ్మారై డిఆర్ఓ శ్రవణ్ గారు ఇటికే రాజు గారు బీఎంసీ మెంబర్ మదన్ గారు బండి సీన్ గారు పెద్దలు బస్తి పెద్దలు నరసింహరావు గారు విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఎంసీ మెంబర్ ఇటుక గోపి గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు. మరి సివిల్ రైట్స్ డే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పౌర హక్కుల దినోత్సవం అనేది కేవలము ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను కూడా ఈ యొక్క వేదిక ద్వారా మీ సమస్యలు కానీ మీకున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందుకోవడానికి ఈ వేదిక ద్వారా ఇక్కడ మీరు చెప్పుకుంటే అవి డైరెక్ట్గా కలెక్టర్ గారికి వెళ్ళి మీ సమస్యలు పరిష్కారమయ్యే రోజు ఈ సివిల్ రైట్స్ డే రోజు. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది కూడా మనకి ఇక్కడ సరిగ్గా జరుగుతలేదు. కాబట్టి ఒక కేవలం మండల ఆఫీస్ నుంచి కొంతమంది మాత్రమే రావడం చాలా బాధాకర విషయం. నేను ఇక్కడ నుంచి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క అధికారికి మీరు పంపించినటువంటి లెటర్లో ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా ఈ సందేశం పంపాలని కోరుకుంటున్నాను. ఏమనంటే వారు అటెండ్ కాకుండా కేవలం మిమ్మల్ని అటెండ్ చేయడం అనంటే ప్రధానంగా వివక్షత ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడనే వివక్షత జరుగుతుందని మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకంటే మా వర్గాలకు అందాల్సిన ఫలాలను కానీ మా వర్గాలకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడం కానీ మా వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద స్పందించడానికి అధికారులు లేకపోతే ఎవరు చెప్పుకోవడానికి ఉంటుంది. ఈ వేదిక ఏర్పాటు చేసిందే, ఈ సివిల్ రైట్స్ వచ్చిందే మా యొక్క హక్కులు కాపాడడానికి. ఈ హక్కుల దినోత్సవం నాడు ఈ అవేర్నెస్ లేకపోవడం చాలా దురదృష్టకంగా భావిస్తున్నాను. ఒక డీవీఎంసీ మెంబర్, హైదరాబాద్ డిస్టిక్ మెంబర్గా చాలా బాధపడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఏ ఏరియాకి అయితే మీరు ఉన్నారో ఆ ఏరియా నుంచి మేము బస్సీలో సేవ చేస్తామని ఏ వర్గమైనా సరే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మంచి చేస్తున్నారనే సహకారం మీరు వాళ్ళకి సహకారం అందించడం వల్ల వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇతర ఇతర సమస్యలు పింఛన్లు అయినా కానీ మీరు చేస్తున్నారు. సివిల్ రైట్ డేస్ ముందుకు వారం రోజుల ముందు వారిని అలర్ట్ చేయండి. మీరు వాళ్ళని ఖచ్చితంగా అలర్ట్ చేయండి. ఎందుకనంటే మీరు చేసే కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా వచ్చేటట్టుగా వాళ్ళ యొక్క సాధారణ బాధలు అన్నీ కూడా ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన సికింద్రాబాద్ మండల్ అధికారులు అందరూ కూడా స్పందించి ఈ ఆఫీస్లోకి అంటే అప్లికేషన్ ఒక 10 20 తీసుకొచ్చే వ్యక్తులు వాళ్ళ చాతగానంలో తీసుకొస్తున్నప్పుడు వాళ్ళనే చెప్పండి. ఎందుకనంటే అక్కడ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, కానీ దాన్ని ఒక దృష్టిలో మీరు పెట్టుకొని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చే విధానం చేయమని చెప్పానండి. ఎందుకనంటే వాళ్ళు అది చేయలేనప్పుడు వాళ్ళ మీ ఆఫీస్లో కాలు అడుగు పెట్టే అవసరమే లేదు. ఎందుకనంటే వాళ్ళకి రైట్సే లేవు. ఒకవేళ ఏదైనా విషయం మీరు పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున వాదన తీసుకొని వాళ్ళు వస్తే ఓకే, కానీ వాళ్ళు పైరవీ చేసుకోవడానికి వచ్చి వాళ్ళు మా వర్గాలకు మేము తెలియదు, మా దాంట్లో చదువుకున్నలే తక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అందించే సహాయం అందించే దగ్గర వాళ్ళకి అందాల్సిన హక్కుల దగ్గర ఇక్కడ తీసుకురాలేనప్పుడు మీరు ఖచ్చితంగా మండల ఆఫీస్లో వాళ్ళకి రానియకండి. ఎందుకనంటే రెవెన్యూ నుంచి రాలేదు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఫార్వర్డ్ చేస్తే మేము అనుకున్నాం. అనుకున్నాక మహేందర్ గారు ఫోన్ చేశాడు మన దాంట్లో ఎవరికో, చేస్తే మొత్తం ఏర్పాటు మేమే చేస్తున్నామని చెప్పారు. అయితే మమ్మల్ని కన్సల్ట్ కాలేదు. కన్సల్ట్ అయితే మేము ఇక్కడ ఎన్టీసీ కాదు ఇంకా ఏం కాదు అని అవన్నీ చూసి వాళ్ళము. మేమేం అనుకున్నామంటే జనరల్గా ఇక్కడ ఎవరన్నా ఉంటారు కదా లీడర్స్, మన రెగ్యులర్గా అటాచ్మెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా చేస్తున్నారేమో అనుకున్నాము. లాస్ట్ టైం మేడం వచ్చింది ఇక్కడ మన గుల్లకుంబయ్య కాలనీలో సుమారు 100 మందికి పైగా మేము చేర్లేసి మైక్ పెట్టి టెంట్ వేసి అవన్నీ వేసి ఏర్పాటు చేసి చాలా ఘనంగా చేయడం జరిగింది. మా సహకారం ఇళ్ళనీళ్ళలా మీకు ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం అనేది ప్రజల కోసం ఉద్దేశించబడినటువంటి కంప్యూటర్ కార్యక్రమం. అయితే ఇక్కడ మా బండి గారు ఉన్నారు, గతంలో ఇదే టెంపుల్ చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇంటిమేషన్ చేసి సుమారు 200 మందిని ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. మరి ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నేను మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తీసేసినటువంటి మన ఏఎస్ఐ రామగోపాల్ పేట్ జాగీర్ షరీఫ్ గారు రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు. కంప్లైంట్ కానీ బాధ ఉంటే మా కంప్లైంట్ చేస్తాం, సహాయం చేస్తాం. ఏ విషయం లేదండి, ఎంఆర్ఓ గారు చెప్తాం, సహాయం మా పై అధికారులు చెప్తాం.
వర్క్ వెళ్ళినా ఏదైనా అయినా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి బీసీ ఎస్టీ మూడు డిపార్ట్మెంట్స్ నుంచి కూడా స్కూల్ చదువుకునే పిల్లలకి హాస్టల్ కాలేజ్ చదువుకునే అందరి కోసం హాస్టల్ కానీ ఏదైనా ఇస్తాను ఏ ఏజ్ వాళ్ళు చదువుకోవడానికైనా కేవలం దాటి ఉన్న అన్ని స్కూల్స్లో అకామిడేషన్ ఏ స్కూల్లో చదువుకున్నారు లబ్ధిదారులు లబ్ధిదారులు అది మీ హక్కు ఎందుకంటే అది పొందేది తహసీల్దార్ నుంచి కాబట్టి మీరు కూడా ఆఫీస్కి వస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ గురించే పోతే అక్కడ మీకు ఇంకా రెండు విధాలుగా తెలుస్తుంది అంటే కళ్యాణ లక్ష్మి కూడా అప్లై చేసుకోవచ్చు ఇన్కేస్ విడో పెన్షన్ అయితే విడో పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు రకరకాల పథకాలు ఉంటాయి అవి మీరు తెలుసుకోవాలి లోకల్లో మీకు చెప్పడానికి ఉన్నారు మీరు డైరెక్ట్ ఆఫీస్కి వస్తే మీకు డౌట్ అనేది తీరిపోతాయి కొంతమంది ఏంటంటే అప్లికేషన్ పెట్టే వదిలేస్తారు ఏం పెట్టాలో తెలియదు అప్లికేషన్ రిజెక్ట్ అయితే తిరుగుతూ ఉంటారు మీ సేవలలో పైసలు చెల్లిస్తూ ఉంటారు అనవసరంగా డబ్బులు మీవే కదా వేస్ట్ అవుతున్నాయి అదే ఒక్క అడిగేసి ఆఫీస్కి వచ్చేసి ఫలానా సర్టిఫికేట్ కావాలి సార్ ఏమేమి డాక్యుమెంట్ పెట్టాలంటే మేము కూడా పుట్టిందో చెప్తాం కదా దాని గురించి ఏమేమి డాక్యుమెంట్ కావాలి ఏం పెట్టాలి ఎందుకంటే ప్రతిసారి మీరు ఆఫీస్ మీ సేవకి తిరిగే బదులు ఆఫీస్కి వచ్చి ఒకసారి కనుక్కోండి మీకు ఏం కావాలి ఈ పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్ కావాలి ఒకసారి పర్ఫెక్ట్గా చెప్పుడు ఒక సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందంటే మీరు దానికి అఫిడవిట్ చేయిస్తారు అప్లికేషన్ పెడతారు ఈ సేవలు మళ్ళీ ఆన్లైన్ పెట్టాలి అదొక 300-400 ఖర్చు అవుతుందా అదే ఒక అడిగేసి ఆఫీస్ మళ్ళీ రెండు సర్టిఫికేట్ అయితే మళ్ళీ ఒక 300 పెట్టాల్సిందే
దానికి బదులు మీరు వచ్చి ఆఫీస్లో వస్తే ఈ డాక్యుమెంట్ ఫలానా డాక్యుమెంట్ ఉంటే అవుతుందమ్మా కరెక్ట్ ఈ పాత్ర ఈ ప్రకారంగా చేస్తే అవుతుంది పెన్షన్ తిరిగి కావాలి ఈ డాక్యుమెంట్ ఉంటే అవుతుంది ఎందుకంటే ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది ఇంకా ముందు మాన్యువల్గా ఉండే అయిపోతుంది ఇప్పుడు ఆన్లైన్ ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అప్లోడ్ చేయాలంటే సో మీరేంటంటే మీరు కొంచెం ఒక్కసారి ఆఫీస్కి వస్తే మీకు ఏంటి అని తెలుస్తుంది ప్రతి దాని గురించి మేము కుటుంబం చెప్పడానుకున్నాం మేము లేకపోయినా డిస్ట్రిక్ట్ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు ఉంటారు మీకు లోకల్గా ఏదైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి ఓకేనా జస్టిస్ పున్నయ్య గారి నివేదికలు ఏవైతే మన ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలంగాణ ఏపీ రాయలసీమ అన్ని ప్రాంతాలుగా తిరిగి ఈ అంటరానితనము ఈ సాంఘిక దురాచారాలు ఏవైతున్నాయో వాటిని రూపుమాపాలనే దానిపైన కొన్ని నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా అక్టోబర్ 1, 2001 నాడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. ఆయన ఇచ్చినటువంటి నివేదికలన్నీ కూడా ఆయన పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి క్యాబినెట్ అన్ని జీవుల రూపంలో తీసుకొచ్చింది. ఇవి 21 నవంబర్ 2001 నుండి అమల్లోకి వచ్చాయి. వాటిలో ఒక జీవో ఏదైతే ఉందో 128వ జీవో, ఆ జీవో ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశం అవుతున్నాము. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి నెల మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవారు ఎక్కువైతే ఉన్నారో ఆ ప్రాంతాలను మనం ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ ఈ ఎంపీపీలు లేదా లోకల్ హైదరాబాద్ కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇలా అందరం కూడా కలిసి మనం అందరి యొక్క సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల వాటిని పర్యటనగా తీసుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్ అయితే, రెండవది ఈ అంటరానితనం ఏదుందో, సాంఘిక దురాచారాలు ఏవైతున్నాయో వాటన్నింటి రూపుమాపాలనేది ఒక కాన్సెప్ట్, ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఈ జోగిని, బస్విని, రెండు రాష్ట్ర విధానము, ఈ పోతరాజులు, బాణావతి, కేకావతి అనే ఈ సాంఘిక దురాచారాల వల్ల చాలామంది మనవాళ్ళే ఎవరైతే డౌన్ ప్రోడక్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళే సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ లోపల ఒక అవగాహనను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మన సికింద్రాబాద్ మండల్ పరిధిలో అప్పట్లో విష్ణుసాగర్ సార్ గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఎప్పటి నుంచో జీవో ఉన్నా కానీ చాలా మండలాల్లో ఇది అమల్లోకి లేదు. మన మిత్రుడు గోపి గారు చెప్పినట్టు చాలా మండలాల్లో నామమాత్రంగా నలుగురు కూర్చొని ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి తీసేస్తున్నారు. అట్లా కాకుండా మన సికింద్రాబాద్ మండలంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్కి లెటర్ రాసి అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పేసి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు అధికారులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1950 దాని విషయంలో కూడా చర్చించుకోవాలి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది కదా, దాని విషయంలో కూడా చెప్పమని దీంట్లో ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989లో వచ్చింది, 1995లో ఈ నిబంధనలు రూల్స్ అని వచ్చాయి. మళ్ళీ మొన్న 2015లో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని మరింత పదును పెట్టడం జరిగింది. ఈ చట్టంలో 22 వివక్షలు ఉన్నాయి, 22 రకాల రుగ్మతలు ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తించి ఎవరైతే వాటిని అనుసరిస్తారో పాటిస్తారో వారిని శిక్షించడానికి, బాధితులకు సహాయ పునరావాస చర్యలు తీసుకోవడానికి, ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి దీంట్లో ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కాబట్టి అకారణంగా ఎవరిని కూడా మనం కులం పేరుతో గుర్తించరాదు. దానికి బహిరంగంగా కానీ రహస్యంగా కానీ అది అమలుపరచాలనే ఉద్దేశంతో మనము అలాగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. మరి ఇమీడియట్గా ఈ సెక్షన్ల ప్రకారం వారి మీద కేసులు బుక్ చేసి 60 రోజుల లోపల విచారణ జరిపించేసి పోలీస్ అధికారులు, దీనికి ఏసీపీ గారు ఐఓగా ఉంటారు, వారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని జైలుకు పంపే యొక్క పెద్ద చట్టం ఇది. దీంట్లో సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కులపరమైన అంశాలతో ఎవరిని కూడా మనం దూషించద్దు. ఏ విషయం ఉన్నా ఏదున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పోలీస్ అధికారులు ఉన్నారు లాండ్ ఆర్డర్ వాళ్ళు పర్యటించడానికి, సామాన్యంగా లోకల్గా పనిచేసే లీడర్లు ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి అకారణంగా ఎవరిని కూడా మనం కులం పేరుతో వారిని హింసించడము, వివక్షతను చూపించడము, ఏదైతే చట్టంలో మెన్షన్ చేసిన 22 రకాల సెక్షన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. మరి ఈ ఫిర్యాదులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ కులపరమైన అంశాల పట్ల వివక్షత కానీ
దురాచారాలు కానీ వాటి వల్ల పట్ల అమలైతే వాళ్ళు ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. డిబిఎంసీ మెంబర్లు ఉన్నారు, నేను ఒక డిబిఎంసీ మెంబర్ని, మన ఇటుక గోపి గారు కూడా డిబిఎంసీ మెంబరు. మాకు గవర్నమెంట్ ద్వారా ఈ కేసుల పరిశీలనకు వాటిని ఫాలో అప్ చేయడానికి మాకు ఒక ప్రయారిటీ ఉంది. మేము తప్పకుండా దాని విషయంలో మేము రాష్ట్రంలో పనిచేస్తున్నాము, హైదరాబాద్ జిల్లాలో కూడా పనిచేస్తున్నాము, ఏదన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్తాము. హైదరాబాద్ జిల్లాలో ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఈ విజిట్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతున్నాయి, వాటి కూడా మేము పాల్గొంటున్నాము. అవి అయిన తర్వాత ఈ కార్యక్రమం ద్వారా కూడా ఒక చైతన్య సదస్సు అని ఏర్పాటు చేసి వాటిలో అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా చట్టాల పట్ల కనీసం ఒక అవగాహన అనేది కలిగి ఉండాలి. కలిగి ఉంటే మనం వాళ్ళని అలా అడగవచ్చు, అలాంటి అంశాల పట్ల ఏదైతే జరుగుతాయో చేసినప్పుడు మనం వాళ్ళని అడిగే అధికారం ఉంటుంది, అడిగే అడిగే ఛాన్స్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ అవగాహన కలిగి ఉండడానికి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. మరి సికింద్రాబాద్ మండలం ద్వారా ఈ యొక్క మంచి కార్యక్రమాలను ముందు తీసుకెళ్తున్నందుకు మండలాధికారులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని కొంచెం లేట్ అయినా సరే ఏర్పాటు చేసినందుకు స్థానిక సికింద్రాబాద్ మండల డీటీ గారికి, డీటీ గారు ఏ రంజని మేడం గారికి, ఎంఆర్ఐ మేడం సీతా మేడం గారికి, ఏఎస్ఐ గారు రామ్గోపాల్పేట్ డివిజన్ జహంగీర్ షరీఫ్ గారికి, విఆర్ఓ శివన్ గారికి, మదన్ గారికి, ఇటిక గోపి గారికి, బండి సీన్ గారికి, స్థానిక నాయకులు నరసింహరావు గారికి, ఏఎస్డబ్ల్యూ నుంచి విచ్చేసినటువంటి మేడం అనిత మేడం గారికి, స్వప్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.